స్కూళ్ళు, నీళ్లు, రోడ్లు లేని ఊళ్ళు బోలెడుంటాయి. కానీ కిల్లి కొట్టు, అందులో చిన్న ఫ్రిడ్జ్, దాంట్లో కోకాకోలా సీసా ఉండని గ్రామాలు మాత్రం చాలా అరుదు. ఆసియా నుంచి అంటార్కిటికా దాకా అన్ని ఖండాల్లో 200కు పైగా దేశాల్లో ఈ శీతల పానీయం దొరుకుతుంది. కొత్తగా ఎన్ని కూల్ డ్రింకుల సంస్థలు వెలిసినా 130 ఏళ్ళుగా మార్కెట్లో కోకాకోలా తన స్థానాన్ని కాపాడుకుంటూనే వస్తుంది. ఏటా 100ల కోట్ల రూపాయల మేర అమ్మకాలని సాగించే ఈ పానీయం మొదట తలనొప్పికి మందులా తయారైందని ఎవరూ ఊహించలేరు. 1880లో అమెరికాలో కలర్ సోడాలు బాగా అమ్ముడయ్యేవి. జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్టుని ఆ సోడాలు బాగా ఆకర్షించాయి. అప్పటికే పెంబర్టన్ రకరకాల ఆరోగ్య సమస్యలకు మందులు తయారు చేసే పేటెంట్లను తీసుకున్నాడు. కానీ అవేవి ఆశించినంత ఆదాయాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో చివరి ప్రయత్నంగా కోకా ఆకుల్ని కోలా నట్స్తో మరికొన్ని పదార్థాలని కలిపి జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్న సోడాల తరహాలోనే ఓ పానీయాన్ని తయారు చేశాడు. దానికి తలనొప్పి, అలసటని దూరం చేసే శక్తి ఉందని ప్రచారం చేసి దానికి ఔషధంగానే పేటెంట్ తీసుకొని మందుల దుకాణాల్లో అమ్మడం మొదలుపెట్టాడు. కోకాకోలా అమ్మకాలు క్రమంగా పెరిగినా పెంబర్టన్కి ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మత్తు మందులకు బానిసగా మారిన పెంబర్టన్ డబ్బుల కోసం తన కోకాకోలా ఫార్ములాని క్యాన్లర్ అనే మరో వ్యక్తికి అమ్మేశాడు. ఆ పైన కొన్ని రోజులకే అనారోగ్యంతో పెంబర్టన్ కన్నుమూశాడు. తరువాత క్యాన్లర్ తనదైన శైలిలో మార్కెటింగ్ చేస్తూ సంస్థను విస్తరించాడు. కొన్నాళ్లకు అమెరికా ప్రభుత్వం ఔషధాలపైన పన్ను పెంచడంతో కోకాకోలాని ఔషధాల జాబితా నుంచి తొలగించి శీతల పానీయంగా క్యాన్లర్ రిజిస్ట్రేషన్ చేయించాడు. 130 ఏళ్ళు దాటిన ఇప్పటికీ దాదాపుగా పెంబర్టన్ కనిపెట్టిన ఫార్ములాతోనే కోక్ని తయారు చేస్తున్నారు. అతడు ఓ ఔషధంలా దాన్ని తయారు చేశాడు తప్ప కూల్ డ్రింక్లా అన్ని దుకాణాల్లో అమ్మాలని ఏనాడు అనుకోకపోవడం విశేషం.